ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భయపడుతుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని తన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు మంజూరులో వైఎస్ఆర్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు తెలుగుదేశం ఎన్నికలకు సిద్దంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సంపర మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ కర్రీ వెంకటరాజు మాజీ జెడ్పీటీసీ మట్ట ప్రకాష్ గౌడ్ కరప మాజీ జెడ్పీటీసీ సింహాద్రి కరప మాజీ ఎంపీపీ టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గుడ్లు అప్పారావు మాతా లక్ష్మణ్ జగన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవేళ ఎలక్షన్కి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది అందరూ కూడా ఇవేళ అన్ని పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్లో సర్పంచ్ని ఎగ్గించుకోవడానికి కానీ వైఎస్ఆర్ పార్టీ తరిపిన అందరూ కూడా భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళకే తెలుస్తున్నాయి ఇళ్ళ స్థలాలని ఇచ్చారు ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత అందరికీ కూడా వాళ్ళ పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ తరిపిన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అవి ఒక ఇంట్లో నాలుగేసి వేసి ఐదు వేసి ఇవ్వటం జరిగింది అలాగే మేము కొవ్వూల్లో పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలన్నీ కూడా వాళ్ళు ఉంచుకుని ఇప్పుడు నేమలో ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉంటుందని అందరికీ తెలుసు అందుకే ఈ వేళ ఎలక్షన్ అనేటప్పటికి భయపడిపోతున్నారు ఇప్పుడు మాకు మేము ఇప్పుడు పోటీ చే ఇప్పుడు మేము ఎలక్షన్ పెట్టాం అనేది చెప్పడం జరుగుతుంది కానీ ఎలక్షన్కి అన్ని పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నారు ఈవేళ సర్పంచ్లు ఎగ్గించుకోవడానికి చేసిన అభివృద్ధి ఈవేళ ప్రజల్లోకి వెళ్ళి ఓటాడటానికి సిద్ధంగా ఉన్నారు అన్ని పార్టీలు కూడా ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప దాన్ని అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఎలక్షన్కి వెంటనే కూడా జరిపించడానికి సిద్ధ పొమ్మాలనేసి అందరిని కోరుకుంటున్నాను